ఏపీ తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ వివాదం ముదురుతోంది. డేటా చోరీ వివాదంపై సిట్ బృందం ఎంక్వైరీ చేస్తోంది. దీనిపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వివరాలు మీడియా ముందు వివరిస్తున్నారు స్టీఫెన్ రవీంద్ర. లైవ్ లో చూద్దాం. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలని ప్రభుత్వం భావించి మరి ఎస్ఐటి అన్నది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఈ ఎస్ఐటిలోని 9 ఆఫీసర్స్, అంటే 9 ఆఫీసర్స్ ఉంటారు. నేను, ఇద్దరు ఎస్పీస్, నా రైట్ సైడ్ ఎస్పీ కామారెడ్డి శ్వేత గారు, మరి నా లెఫ్ట్ సైడ్ రోహిణి ఎస్పీ, మరి డీసీపీ క్రైమ్ హైదరాబాద్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంతేకాకుండా ఇద్దరు ముగ్గురు డిఎస్పీ స్థాయి మనకి ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఎందుకని పెట్టుకోవడం జరిగింది. శ్రీధర్ రవికుమార్ రెడ్డి, దెన్ శ్యామ్ ప్రసాద్ రావు, ఏసీపీ మాదాపూర్, మరి శ్రీనివాస్. మరి ఇంతేకాకుండా ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఎవరైతే రమేష్ అండ్ వెంకటరామరెడ్డి అని ఇద్దరు ఇన్స్పెక్టర్స్, సైబర్ క్రైమ్స్ ఆఫ్ హైదరాబాద్ సిసిఎస్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా మనము ఈ ఎస్ఐటిలోని మెంబర్స్ గా చేర్చుకోవడం జరిగింది. మరి బ్రాడ్ గా మీరు చూస్తే ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రతి అంశం ఏదైతే ఉన్నారో దాన్ని చాలా కులంకుశంగా దర్యాప్తు చేయాలని మరి మేము భావిస్తున్నాం. మరి ఈ కేసులోని మీరు ప్రజలకి, మరి రాజకీయ పార్టీస్కి మరి ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు, మరి అన్నింటినీ సైంటిఫిక్గా, అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి అన్ని కోణాలు, అంటే అన్ని యాంగిల్స్ లోని ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కాంప్రిహెన్సివ్ గా మేము ఇన్వెస్టిగేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. మరి మీ అందరికీ తెలుసు, కేసుకి సంబంధించిన ప్రస్తుతము 2 కేసెస్, అంటే ఇప్పుడు సైబరాబాద్ లోని మరి హైదరాబాద్ లోని నమోదయ్యాయి. మరి ఈ డేటా చోరీకి సంబంధించిన ఫిర్యాదుకు ఐటీ గ్రిడ్స్, ఇంకా బ్లూ ఫ్లాక్స్ మొబైల్ టెక్నాలజీ సంస్థలతో పాటు మరి ఇంకేమన్నా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భాగస్వామ్యం కలిగి ఉన్నాయా అన్న విషయం కూడా మేము దీన్ని బాగా పరిశీలిస్తాము. మరి ఇతర సంస్థలు, వ్యక్తులు ఏ మేరకు సంబంధం ఉన్నది అనే అంశాలు కూడా ఈ విచారణలో మీకు వెల్లడి చేస్తాము. వీలైనంత త్వరలో కేసును మీకు విచారించి నిజానిజాలను కోర్టుకి, ఇంకా ప్రజల ముందుకి, ఇంకా మీడియా ముందుకు కూడా ఎప్పటికప్పుడు మేము మీకు పెట్టాలని ఆశిస్తున్నాము. మరి ఈ కేసుకి సంబంధిస్తే చూస్తే టోటల్గా ఈ విచారణ పారదర్శకంగా, ఎలాంటి అనుమానాలు లేకుండా, మరి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇది మరి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురి చేసుకోవాల్సిన పని లేదు. ఇది విచారణ అన్ని విషయాల్లో మీకు ఇది బయటకు వస్తుంది. మరి ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో దోషులను మీ ముందుకి తప్పకుండా ఉంచుతాం మేము. మరి ఈ కేసుకు సంబంధించింది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా అందరికీ, మీడియా మిత్రులందరికీ, కొంచెం సంయమం పాటించండి. ఎందుకంటే ఇది చాలా కాంప్లెక్స్ కేసు, ఇది బాగా టెక్నికల్గా కొంచెం దీనికి ఎక్స్పర్టీస్ అవసరం ఉన్నది. అందుకనే మీరు ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికప్పుడు మేము చేస్తూ ఉంటుంటే మీకు ఆ వివరాలు అన్నది వెల్లడిస్తాము. సో ఇది ఫస్ట్ డే. సో మేము దీని గురించి పెద్ద ఇష్యూస్, అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాకా ఎంతవరకు వచ్చిందని మీకు బ్రాడ్గా నేను వెల్లడిస్తాను మీకు. సరే, ఇప్పుడు మీరు చూస్తే అసలు ప్రైమా ఫేసి ఏదైతే ఉన్నదో, అసలు ఈ కంప్లైంట్ పేరుకున్న ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థకి వాళ్ళ పర్సనల్ డేటా, అంటే వాళ్ళకి సంబంధించిన మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి సైబరాబాద్ పోలీస్ దగ్గర ఈ ఫిర్యాదు అందితే వాళ్ళు విచారించి అక్కడ ఈ పర్టికులర్ ఈ కంపెనీ మీద సర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్స్తో కొన్ని అక్కడ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అక్కడ
సీజ్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ సీజర్ చేసినప్పుడు మాకు అందులోని డేటా ఏదైతే కొంచెము కనబడింది అందులో, మరి ఆ డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, మరి ఆ డేటా ఎవరిచ్చారు, మరి ఏ పర్పస్ కోసము ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది. ఓకే, దీంట్లో వ్యక్తిగతమన్నారు కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం ఒక కేసు, అంటే మీ ఇక్కడ తెలంగాణ పోలీసులు తర్వాత వైసీపీ కలిసి ఆ డేటాను ఇప్పుడు మీరు చూస్తే ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక సేవామిత్ర అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ అన్నది తయారు చేశారు. మరి ఆ అప్లికేషన్లో మీరు చూస్తే ఓటర్స్కి సంబంధించిన ఈ పర్సనల్ డేటా చాలా మటుకి ఉన్నది, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాస్ట్, మళ్ళీ ఇంతేకాకుండా వాళ్ళకి ఎట్లాంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్బర్స్ చేస్తున్నదన్న విషయంలో కూడా ఈ డేటా ఒకటి మాకు కనబడింది. మరి కంప్లైంట్ ఏంటంటే ఈ డేటా ఏదైతే ఉన్నదో కంప్లైంట్ మా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే ఈ డేటా చాలా సెన్సిటివ్ డేటా, ఈ డేటాని తీసుకుని మా ఓట్లు ఏమన్నా కానీ తొలగిస్తున్నారేమో అని అనుమానము ఒకటి వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించిన విచారణ ఇంకా మేము, సో రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆ డేటాలో ఏమున్నదన్న విషయం కూడా మీకు తప్పకుండా వెల్లడిస్తాం. సార్ నిన్న, సార్ నిన్న సిట్ ఏర్పాటు అయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేశవ్ అనేటువంటి ఎమ్మెల్యే తెలంగాణ పోలీసుల పైన, అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పైన తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చిందా, ఆయన మీద ఏమైనా కేసు పెట్టే అవకాశం ఉందా దీంట్లో? లేదండి, ఇది బయట ఏం జరుగుతున్నాయి అన్నది మాకు పెద్ద సంబంధం లేదు, అది నా పరిధిలో లేదు. కాకపోతే ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద మేము ఫోకస్ చేస్తాము. అసలు డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లాంటి డేటా ఉన్నది, ఎవరు ఇచ్చారు, మరి దేనికోసం వాడుతున్నారు అన్న విషయం ప్రస్తుతానికి మేము దాని మీదే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నాం. కేసులు కావాలంటే ఇంకేమైనా బాధితులు ఎవరన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి సెపరేట్గా ఏమైనా కంప్లైంట్ ఇస్తే మళ్ళీ పర్సూ చేస్తారా వాటిని, లేకుంటే? తప్పకుండా ఎవరైనా కానీ బాధితులు ఉండి వాళ్ళకి ఏమన్నా ఈ డేటా ద్వారా ఏమైనా నష్టం జరిగినట్టు కానీ తెలిస్తే తప్పకుండా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. మేము కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం త్వరగా. అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నదో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కొన్ని ఆయన సీఈఓ, కంపెనీకి సీఈఓ, సో అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు, మరి ఇతరుల పాత్ర అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనని విచారించాలి. కానీ ఇప్పటికైతే ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు, త్వరలో మేము అశోక్ను కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాం. సార్, కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు సార్ ఇప్పటి వరకు, అంటే ఇదివరకు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు అంటే మీకు నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడైతే నేను చెప్పలేను నేను, ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ డే, సో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు షేర్ గ్రేట్ బిగ్ డీటెయిల్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్. సర్టన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఇష్యూస్, ఇప్పుడు నేను అది మీకు కానీ నేను డైవల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తే కొంచెం అది అక్యూస్డ్కి సహకరించినట్టు అవుతుంది. సో మీరు మన్నించి నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఆ టైం వచ్చినప్పుడు
మీకు తప్పకుండా నేను ఇష్యూస్ అన్నది వెల్లడిస్తాను. సార్ వన్ మినిట్ సార్, క్లియర్లీ దిస్ ఐటీ గ్రిడ్ ఇస్ వర్కింగ్ ఫర్ టీడీపీ. టీడీపీ హెస్ ఆల్సో సెడ్ దట్ ఇట్ వర్క్స్ ఫర్ టీడీపీ, ఆర్ ద యాప్ వాస్ క్రియేట్ ఫర్ ద టీడీపీ. సో you have been talking about IT grids and software companies, but TDP's name is nowhere to be seen. Are you going to issue notices to anybody from the TDP or the party or Naidu or Lokesh in that case, if at all? No, is that the way that it's going to go, or where? Any political involvement found, sir, as of now? Ante meeru chuste IT grids ayithe samstha unnado ee samstha app seva mitra ani please speak in English sir, if possible. Okay sir, please Telugu sir. Okay sir, please go on, please go on. వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు సీఎం గారు కానీ లేకపోతే ఇతరత్ర టీడీపీ నాయకులు కానీ ఆ విషయాన్ని కూడా దీంట్లో మీ పరిశోధనలో సిట్లోకి తీసుకోబోతున్నారా? 23వ తేదీ అక్కడ తనిఖీలు జరిగాయా జరగలేదా అన్న విషయం కూడా మీరు పరిశోధిస్తున్నారా? సార్ టీడీపీకి సంబంధించిన ఎవరికైనా నోటీసులు ఇవ్వబోతున్నారా ఏమన్నా? Matter pertains to voters from AP. All this information that has been gotten from IT grid is from AP. So what jurisdiction does the Telangana police have, if at all? Let's say that you do find that this, it was got the data comprises polling booth data from the app which was taken from the ground level. So if that is the case, no, you are mistaken. The data meeru only AP ki sambandhinchindi unnadante meeru ikkada meeru mistaken. You are thoroughly mistaken. ఇది తెలంగాణలోకి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో దొరికింది. సో ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉన్నదో మరి తెలంగాణ ఏపీకి ఈ సేవామిత్ర యాప్స్ చేసినప్పుడు మరి తెలంగాణ డేటా దానిలోని మనకి ఉండవలసిన అవసరం ఏమున్నదన్న విషయం కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటాతో వాళ్ళు ఏం చేశారు అది కూడా మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటాతోనైతే ఏదో ఒక రాంగ్ఫుల్ గెయిన్గా వాళ్ళు కొన్ని మ్యానిపులేట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. కానీ మా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అసలు ఆ డేటా వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏమన్నా కానీ మా డేటాతోని ఇక్కడ ఏదన్నా మ్యానిపులేట్ చేశారన్న విషయంలో కూడా మాకు ఆ అనుమానాలు ఉన్నాయి. దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం, అందుకనే మాకు జూరిస్ట్రిక్షన్ ఉన్నది. సార్ తెలంగాణ డేటా ఎప్పుడు వచ్చింది సార్? దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, చట్టం ముందు అందరూ సమానులే. ఎవరైనా దోషులని కానీ మాకు ఎవిడెన్స్తో నిర్ధారణకి మేము వస్తే మేము యాక్షన్ ఎవరి మీదన్నా తీసుకుంటాం, లీగల్ యాక్షన్. సార్ తెలంగాణ డేటా స్టోరీ అయిందంటున్నా, ఎలక్షన్స్ ముందైందా ఎలక్షన్స్ తర్వాత అయిందా? అంటే దిస్ ఈజ్ అర్లీ డేస్. నేను ఇది ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ మై టేకింగ్ చార్జ్. ఓకే, మేము ఇంకా ఇది చాలా కాంప్లెక్స్ కేసు. ఇది ఈ కాంప్లెక్స్ కేసుని స్టడీ చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. ఓకే సార్, సో ప్లీజ్ గివ్ అస్ సమ్ టైం, తప్పకుండా మేము డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది, అది నా పరిధిలో లేదు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన ఇష్యూసే నేను డిస్కస్ చేయగలను. బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఎన్నికల కమిషన్ సార్ అవకాశం ఉంది. గూగుల్ సంస్థలు నాకు తెలిసినంత వరకు మేము ఇప్పుడు దాకా మేమేం తెలుసుకున్నామంటే సైబరాబాద్ పోలీస్ ఆల్రెడీ ఏదైతే ఈ వెబ్ క్లౌడ్ సర్వీసెస్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. ఇంతేకాకుండా గూగుల్ కూడా లెటర్ రాయడం జరిగింది.
బట్ అక్కడ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి రావాల్సి ఉంది, రిప్లై ఇంకా రావాల్సి ఉంది, బట్ కరస్పాండెన్స్ హెస్ ఆల్రెడీ బిగన్ ఫ్రమ్ సైబరాబాద్ పోలీస్. సార్, వన్ క్వశ్చన్ సార్, కెన్ యూ షార్ట్ బ్రీఫ్ ఆర్ వ్యూవర్స్ ఇన్ ఇంగ్లీష్ అబౌట్ ద కేస్? Sorry, 24 hours ante it is still very less time as compared to the gravity of the case that we have. Ante case edaithe unnado danloni chaala complex ga unnadi, chaala technical ga unnadi. So it is too early to say, but definitely ga edaithe evaraithe key persons unnaro vaallu identify chestamo. మనకి ప్రాపర్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంకా నిర్ధారణ అవుతుంది. సార్, తెలంగాణ తప్పకుండా అండి, మేము అశోక్ ఎక్కడున్నా కానీ ఆయన తెచ్చి విచారిస్తాం. అది అది అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడి నుంచైనా తెచ్చి మేము విచారించి దోషి అయితే తప్పకుండా కోర్టు ముందు ప్రజల ముందు మేము నిలబెడతాం. సార్ ఉంది అన్నారు, ఇప్పుడు మీరు తెలంగాణ డేటా కూడా ఉంది అని అన్నారు. మన ప్రభుత్వం ఎట్లా సీట్ ఏర్పాటు చేసిందో ఆంధ్ర ప్రభుత్వం కూడా అక్కడ సీట్ ఏర్పాటు చేసింది. సో మీరు సంయుక్తంగా పనిచేస్తారా లేకపోతే విడివిడిగా పనిచేసి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారా? అంటే దానికి సంబంధించి నాకు ఆన్సర్ లేదు. ఇంకా అసలు సిట్ అక్కడ ఫామ్ అయిందో లేదో మాకు ఆ డీటెయిల్స్ తెలియదు, అది నా పరిధిలో లేదు. సో ఐ కెనాట్ కమెంట్. మీరు అమరావతికి వెళ్ళే స్థితిలో ఉన్నారు, ఇప్పుడు అలాంటి స్థితిలో అశోక్ ఏ విధంగా తీసుకురాగలుగుతారు? చట్టపరంగానే తెస్తాం. ఎవరైతే అక్యూస్డ్ ఉన్నారో వాళ్ళని మేము చట్టపరంగానే తెస్తాము, వాళ్ళని కోర్టుల సహకారం కూడా తీసుకుంటాము. అండ్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉన్నదో ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇది చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము కొంచెము ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడెన్స్ కూడా ఎప్పటికప్పుడు. 22 లోకేష్ రెడ్డి కంప్లైంట్ తర్వాత 27న సేవామిత్ర యాప్ అప్డేట్ అయింది, అక్కడ కలర్ ఫొటోస్ కానీ ఆధార్ ఐడీస్ కానీ తొలగించబడ్డాయి. నేను అదే అంటున్నాను, మీరు కంప్లైంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్కి 22nd రోజు అక్కడ ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత సడన్గా ఈ సేవామిత్రలోని కొన్ని ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవి డిజేబుల్ అయిపోయినాయి, మాడిఫై అయిపోయినాయి. ముందు ఏదైతే మీకు కలర్ ఫొటోస్ కనపడతా ఉన్నాయో సడన్గా అవి మాయమైపోయినాయి జరిగినాయి. తర్వాత పేర్లే కాకుండా పేర్లు కాదు కానీ అడ్రస్లు ఏదైతే అడ్రస్ డెమోగ్రాఫిక్ అడ్రస్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా అన్నీ చేంజ్ అయిపోయినట్టు మనకి తెలిసింది. బట్ సడన్గా ఈ వీళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు చేంజ్ చేయవలసి వచ్చి మాడిఫై చేశారు, అసలు ఈ ఫీచర్స్ అసలు ఎందుకు డిజేబుల్ చేశారు అన్న విషయం కూడా మేము అశోక్ని ఇంకా ఇతరి ఏదైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని అడిగి మేము తెలుసుకోవాలని మా ప్రయత్నం. సార్, తెలంగాణ పరిస్థితిలో సార్ ప్రస్తుత పరిస్థితి నాకున్న సమాచారం బట్టి ఏదైతే 22nd వెళ్ళి ప్రిలిమినరీ ఎంక్వైరీ ఒకటి చేయడం జరిగింది. అసలు మాకు ఇట్లాంటిది ఒక కంప్లైంట్ వచ్చింది, ఈ కంప్లైంట్లోని సేవామిత్ర గురించి చెప్తా ఉన్నారు. అసలు సేవామిత్ర అంటే ఏం యాప్ ఇది, అసలు దీనిలో ఏం అసలు ఫీచర్స్ ఏమున్నాయి అన్న విషయము తెలుసుకొని దాని తర్వాత ఇమీడియట్గా వీళ్ళు వచ్చేయడం జరిగింది. కాకపోతే ఆ రోజు ప్రిలిమినరీ ఎంక్వైరీ రోజే అక్కడ పోలీస్ ఏది సీజ్ చేయలేదు, అక్కడ ఎట్లాంటి పరికరాలు డేటా అన్నది సీజ్ చేయలేదు. సార్, తెలంగాణ డేటా మీద ఫిర్యాదులు అందాయా సార్? దొంగలించబడ్డాయా? తెలంగాణ డేటా కూడా దొంగలించబడ్డది అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ నేపథ్యంలో మీకైనా ఫిర్యాదులు అందాయా ఎవరి నుంచైనా? లేదండి, తెలంగాణకి సంబంధించింది డేటా చోరీ గురించి ఏమి రాలేదు. కాకపోతే ఇది మాకు ఇన్వెస్టిగేషన్లో కొత్తగా వెల్లడైంది.
ఇప్పుడు అదే కనుక్కోవాలి. అది దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఇదంతా సార్. ఈ కేసు అంతా రిజిస్టర్ అయిన తర్వాత కూడా, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఈ సాక్ష్యాధారాలు తారుమారు సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. యాప్ లో మాట్లాడడం జరిగింది. ఈ సర్వర్ లో కొన్ని అశోక్ అనే వ్యక్తి కూడా కొన్ని అతనితో పాటు తీసుకెళ్లాడని తెలుసు కంప్లైంట్ తర్వాత. అదే అండి, మనకున్న సమాచారం బట్టి కొంచెము ఈ ఏదైతే డేటా ఉన్నదో వాళ్ళు తీసుకెళ్లారని మనకి ప్రాథమికంగా తెలిసింది. అది బట్ ఎంత డేటా పోయింది ఏందన్నది కూడా మనము అది ఇన్వెస్టిగేట్ చేయాలి. అది మనకి అశోక్ అండ్ ఇతర నేరస్తులు వస్తే వాళ్ళని ఎగ్జామిన్ చేసి మనకి పక్క ఇది మనము బయటకు తీస్తామండి. సార్, సైబరాబాద్ ప్యూర్లీ మా పార్టీ ఇంటర్నల్ పార్టీ సంబంధించిన వ్యవహారాలు నడుస్తుంది. అది ఆ డేటా మొత్తాన్ని కూడా తెలంగాణ పోలీసులే చోరీ చేశారని వాళ్ళు చెప్తున్నారు. మీరు అంటున్నారు ఇక్కడ తెలంగాణ డేటా కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏం మీరు అనుకోవచ్చు, నిజంగా మీరు డేటా చోరీ చేశారా? ఇది సేవామిత్రలో డేటా ఏదైతే డేటా ఉన్నారో అందులో కొంచెం పబ్లిక్ డొమైన్లో ఉన్నది. కొంత డేటా ఏదైతే ఉన్నదో అది ఆ డేటా అక్కడ ఉండవలసింది కాదు. ఓకే, సో ఆ డేటా ఎవరు ఇచ్చారు, అసలు ఎట్లాంటి డేటా అన్న విషయంలోనే దాన్ని కొంచెం మేము ఇన్వెస్టిగేట్ చేయాలి అది. ఓకే, నేను ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెము టైం ఇస్తే డెఫినెట్గా వీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా కానీ దాన్ని కాంప్రిహెన్సివ్గా ఉండదు. డెఫినెట్గా మీకు ఇన్ టూ ఆర్ త్రీ డేస్ మాకు ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు కరెక్ట్గా అసలు ఏమై ఉండొచ్చు, ఎట్లా అయింది అన్న విషయంలో మీకు వెల్లడిస్తాను. సరే, దేశ భద్రతకు ఆటంకం కలిగించే విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు. ఒక్క నిమిషం. ఇది మేము ఏ రోజైతే అక్కడ వెళ్ళామో ప్రాథమిక విచారణ కోసము ఆ రోజు ఏమీ సీజ్ చేయలేదు. ఓకే, సబ్సీక్వెంట్గా వెళ్ళిన తర్వాత, ఓకే, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కొంచెము డివైసెస్ మేము రికవర్ చేసాము. అందులో ఏదైతే డివైసెస్ ఉన్నదో అందులో ఒకటి ఎన్విఆర్ ఉన్నది. అంటే అక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉంటాయో లోపల ఆఫీస్లో దానికి సంబంధించిన డేటా అందులో ఉన్నది. ఓకే, సో మేము కానీ ఈ ప్రిలిమినరీ ఎన్క్వైరీకి వెళ్ళి ఏమన్నా డేటా చోరీ చేసి ఉండుంటే ఆ ఎన్విఆర్లో ఉండాలి కదా. ఓకే, ఆ డేటా మేము కోర్టుకే సమర్పిస్తాము, అందులో ఇష్యూ ఉండదు. నేనేమంటున్నానంటే అసలు ఆ విజువల్స్ కూడా ఎట్లాగా వచ్చినాయి బయటికి, అవి కూడా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, ఐ థింక్ సార్, లాస్ట్ క్వశ్చన్. ఆ ఫోటో లేదండి, ఇట్ ఈస్ టూ అర్లీ. నేను దాని గురించి ఇప్పుడు ఏమో సార్. సార్, లాస్ట్ వన్, లాస్ట్ వన్. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలక్షన్ okay, thank you. I think this is sufficient. Sir, sir, can you please brief us in English for our viewers? Brief in short. Sir, can you please brief in English? Sit office meeku dan address and details etla contact cheyalannadi memo